తప్పేం లేదు, ఏమండి పెద్దవారయ్యారు, ఏదో బయట అందరూ అనుకుంటున్నారు, ఇందాక హాస్పిటల్కి వెళ్ళారట, ఏంటి మీ పర్సనల్ ఏంటి అడగండి, తప్పులేదు. సినిమాలు చేయట్లేదు ఎవరు చెప్పాడు, వీళ్ళకి సినిమాలు చేయట్లేదండి. నేను 2 ఏళ్ళ నుంచి పని చేయట్లేదు. ఎందుకు పని చేస్తానండి, నాకు ఎందుకు వస్తాయి? అర్థం ఆలోచించుకోకరా, నేను మనిషిని కాదు. ఎలా ఉంది వాతావరణం ఏమిటి, మనకు ఎలాంటి వ్యాసాలు వస్తాయి, మన దేనికి ఎలాంటి వ్యాసాలు సూట్ అవుతాం, ఆ జ్ఞానం నాకు లేదా? తప్పు కదండి. పెద్ద పెద్ద మహానటులు కూడా కొంత ఏజ్ వచ్చేటప్పుడు హీరో అవుతూ తగ్గట్లా అది తప్పు అనుకుంటే, ఎవరికైనా ప్రతి మనిషికి ఈ వాతావరణం రావటం జీవితంలో సహజంగా మామూలే. అరే హాస్పిటల్కి వెళ్ళి తప్పు, అక్కడెవరో ఉంటారు, ఎవడో ఏదో చిన్న కెమెరా పెడతాడు, ఏదో చూస్తుంటారు, ఎవరిని చూడటానికి లేదు, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చూపించుకోవడానికి లేదు, ఒళ్ళు చూపించుకోవడానికి లేదు. ఎట్లా ఈ వాతావరణంలో ఎలా ఉంటారు ఆర్టిస్టులు? అసలే గోలగోలగా ఉంది వాతావరణం, మీ అందరికీ తెలుసు. ఛానల్స్ వీటిలో అందరికీ దొరుకుతున్నారు. ఇప్పటికే చెడు 30%, 40% పేపర్స్లోను ఛానల్స్లోను వస్తూనే ఉన్నాయి. అది జాలి తావదు, ఇది ఎందుకు కొత్తది? చాలా తప్పండి. నేను అందరికీ మనవి చేసేది, ఒంటో బాగాలేదంటానికి ఏంటి కారణం చెప్పండి. నాకు డయాబెటీస్ వచ్చింది, దానికి బాగా ఉన్నవాళ్ళు ఎవరు వచ్చారా? ఇక రావడం తప్ప 74 ఏళ్ళు నేను ఒంటో ఏమి ఉండదా నాకు? ఇవాళ నా జనరల్ హెల్త్ బ్రహ్మాండంగా ఉంది. నాకల్లా ఇబ్బందులు నా కాళ్ళు నొప్పులు, పాదాలు అవి గబాన కుర్చీలోంచి రావడం, కూర్చోవడం, మెట్లు ఎక్కడం, దిగడం కొంచెం ఇబ్బంది. అది అందరికీ చెబుతూనే ఉంటాను నేను. నాకేదో నాకోసం ఎవరన్నా కొట్టగారు మీరు వేషం ఇదిగో బలంగా ఉంది చేయాలంటే, నాయన ఒక్క నిమిషం నువ్వు చెప్పబోయేముందు ఒక మాట చెప్తాను. నా కాళ్ళ నొప్పి, జనరల్ హెల్త్ బాగానే ఉంది, మెట్లు ఎక్కలేను, గబగబా మెట్లు దిగలేను, నడవటం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెప్పండి, వేషం ఆలోచించి చెప్పండి. ఎందుకంటే నాకు ఇంత వయసు వచ్చింది, 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నేనేమి చెప్పకుండా అక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కలేనాయా, హెడ్ చేయలేనాయా అంటే తప్పు కదా వాళ్ళు, వాళ్ళు సినిమా పాడవు. నేను తప్పే ఉంది, నా ఇబ్బంది ఇది నాయన, చేయించుకుంటే చేయించుకో. మరి అట్లా చెప్పాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నాకు ఈ కాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, అందరికీ చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు కనీసం 25-30 సినిమాలు చేశా, కనీసం ఒక 2 నెలల క్రితం నుంచే చూస్తే ఇప్పుడు 4-5 సినిమాలు చేశాను, డబ్బింగ్లకు వెళుతున్నాను. ఇప్పుడు 5:30, 6 ఇంటికి బాలకృష్ణుడు సినిమా నారా రోహిత్ గారు ఆయన చేశారు, వాళ్ళు ఆడియో ఫంక్షన్ నుంచి రావాలి తప్పకుండా అన్నారు, వస్తానంటే వచ్చి కాసేపు కూర్చొని వస్తాను, ఏముంది అన్నారు. తప్పేమిటి, ఇంక ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి, ఈ ఏజ్ వాడు ఎవడైనా. అందుకని నేను దయించి ఎవరికైనా అందరికీ మనం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే, మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలి నేను కూడా ఒక మనిషినే, మీలాంటి వాడినే. నాకు ఒంటో బాగుండకపోవడాలు, ఏదో జ్వరాలు దగ్గులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. 74 ఏళ్ళ వయసు వాడిని ఏదో చిన్నదానికి పెద్దదానికి పెద్దదానికి పూర్తి ఇలా పడి అలా చేస్తుంటే, నేను అనేది ఏంటంటే, మీరు నాకు ఏమి హాని చేయట్లేదండి, నేను మొండి ఉండగలగా కూర్చుంటాను, కానీ నా బంధువుల కోర్టులోను బంధువుల దగ్గర నా ఫ్యామిలీని వాళ్ళని పాడు చేస్తున్నారు, ఆ అర్హత మీకు లేదు, తప్పండి. నాకే కాదు ఏ ఆర్టిస్ట్కైనా ఏదైనా ఉంటే ధైర్యంగా అడగండి, తప్పులేదు. ఏవో పర్సనల్ కారణాలు ఉంటాయి, వాడు ఏదో పాడవుతుంటాడు, అవి కూడా మీరు టీవీలు అంటే మనం ఏం చేస్తాం? నేను పాడైపోయానండి, ఆరోగ్యం చూసుకోవట్లేదు, తాగుబోతున్నాయని రోడ్డు మీద పడి తిరుగుతున్నాను, ఎవరు చేస్తారు దానికి? నా ఒళ్ళు కలుపుతుంది, నేను చేసేది కాదు అది. మనమేమో తెలియని వాళ్ళమా? అందరికీ తెలుసు ఫలానా అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆనక ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాను, ఏదో నిన్న ఏదో వచ్చారు, నిన్న ఏదో ఎవరో కొత్త సినిమా ఏదో వచ్చారు, 3 రోజులు కావాలంటే 13, 14, 15 వాళ్ళు అడిగారు, చేసి పెడతానున్నాను. ఆ డైరెక్టర్లు వాళ్ళందరూ ఏమో మనకు తెలిసిన చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉంటారు,
పెద్దనేరటి దగ్గర నేను బాగా సింగ్లో ఉన్నప్పుడు వచ్చేసేవాడిని. వాళ్ళు వచ్చి అనయాది ఇదని పరకరిస్తూ ఉంటారు. ఈ ప్రెస్లో ఎంతమంది కూర్చోవాలి అందరికీ తెలియదండి, నాతో ఎలా ఉంటారు, నేను ప్రస్తుతం ఎలా ఉంటాను చెప్పండి. నేను సరదాగా అందరితో జోకులు వేసుకుంటూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.